ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి మానసిక వికలాంగులండి వీళ్ళకు ఏ ఊరు పేరు కులము మతం ఏమీ తెలియదండి పాపం ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి ఇలా ప్లేట్లు పట్టుకున్న పరిస్థితి ఈ రోజు ఫస్ట్ టైం 10 సంవత్సరాలలో అమ్మ నాన్న ఆశ్రమానికి వచ్చింది ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ రోజు వీళ్ళు అన్నము తినలేని పరిస్థితిలో ఉన్నారండి ఈ 357 మందిని పోషించాలంటే చాలా కష్టమైన విషయం అండి గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా గాని అధికారులు ఎవరు సహాయ సహకారాలు అందించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ ఎడమ కుడి చేతికు లేడీస్ ఉన్నారు ఎడమ చేతికు జెంట్స్ ఉన్నారండి 103 మంది లేడీస్ ఉన్నారు 257 మంది మగవాళ్ళు ఉన్నారండి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ అనాథలు ఈ రోజు అన్నం లేక చాలా భయమేస్తుందండి ఎందుకంటే ఒక్క పూట ఒక్కరికి ఇద్దరు పిల్లల్ని పోషించాలంటేనే కష్టమైన ఈ రోజులలో మరి ఇక్కడ ఉన్నటువంటి అనాథలని ఎలా పోషించాలి ఎలా చేయాలో ఫస్ట్ టైం భయమేస్తుంది తక్షణమే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం ఉన్నటువంటి అభాగ్యుల పట్ల దయ చూపాలని కోరుకుంటున్నాము ఎందుకంటే వీళ్ళకు బియ్యము ఒకరికి 12 కేజీల బియ్యము వీళ్ళకు నిత్యావసర సరుకులు అన్ని ఇప్పించగలిగితే 3 పూటల భోజనం పెట్టగలుగుతామండి ఈ రోజు వీళ్ళు మానసిక వికలాంగులు కాబట్టి ఒక్కరికి 3000 రూపాయలు ఇచ్చినట్టయితే ఇంకా సంతోషం అండి ఎందుకంటే బొంతు రామ్మోహన్ గారు మంత్రి జగదీష్ రెడ్డి గారు కలెక్టర్లు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన బిడ్డలండి వీళ్ళు వీళ్ళందరూ ఈరోజు వీళ్ళు అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఇంతమంది ఉన్నారు మీకు లైవ్ లో చూపిస్తున్నాను క్లియర్ గా ఎందుకంటే లేకుండా ఉన్నట్టు సృష్టించేది కాదండి అమ్మ నాన్న అనాథాశ్రమం గత 10 సంవత్సరాల నుంచి ఆశ్రమంలో ఇంతమందిని పోషిస్తున్న అమ్మ నాన్న అనాథాశ్రమం రాష్ట్రంలో నిజాయితీగా నడిపిస్తున్న ఈ అమ్మ నాన్న ఆశ్రమం ఈరోజు బాధలలో ఉంది సమస్యలలో ఉంది ప్రభుత్వము తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు అన్నం పెట్టగుట్ట మాత్రం చాలా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎందుకంటే అన్నం లేక ఈ రోజు ఉదయం నుంచి అన్నం పెట్టలేదు నిన్న ముఖ్యమంత్రి చెప్పినప్పటి నుంచి భయం వేస్తుంది ఇళ్లకి వెళ్ళి ఎవరు రాకుంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని పోషించలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి దయచేసి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకు ఈ రోజు నుంచి అన్నం పెట్టగలిగితేనే ఇది మేము చేయగలుగుతామండి మీరు నిజంగా చెప్తున్నాను ఈ రోజు ఆశ్రమంలో ఉన్నటువంటి 400 మందికి భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉంది దాతల సహాయ సహకారాలతో అందించాము తక్షణమే ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి